యూట్యూబ్ వేదికగా ఎంతో మంది సినిమా ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశారు. అతిథులు సైతం ఆశ్చర్యపోయేలా ఆయన సందించే ప్రశ్నలు సూటిగా ఉండేవి. అంతేకాదు నటుడిగాను టిఎన్ఆర్ తనదైన ముద్ర వేశారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. ఈటీవీలో ప్రసారమైన లేరాలు ఘోరాలు ధారావాహికకు ఆయన 4 వేళ్ల పాటు దర్శకత్వం వహించారు. టిఎన్ఆర్ అసలు పేరు తుమ్మెల నరసింహారెడ్డి. టిఎన్ఆర్ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆయన మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తుమ్మల నరసింహారెడ్డి దర్శకత్వంపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చారు. డిగ్రీ అయ్యాక సినిమాల మీద ఆసక్తి బాగా పెరిగింది. చిరు ఆయన అభిమాన నటుడు. చిరు సినిమాలు చూసి స్ఫూర్తి పొందేవారు. 1992లో దేవదాస్ కనకల వద్ద దర్శకత్వంలో వెలుకువలు నేర్చుకున్నారు. స్నేహితుడి ద్వారా రచయిత నటుడు ఎల్బి శ్రీరామ్ వద్ద సహాయకుడిగా పనిచేశారు. పలు చిత్రాలకు రచనలో సహకారం అందించారు. హాస్య నటుడు ఆలి నటించిన పలు చిత్రాలకు, చిరు నటించిన హిట్రల్ చిత్రానికి స్క్రిప్టులో పాలు పంచుకున్నారు. తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న దర్శకుడిగా రచయితగా సినిమాల వైపు రాకుండా బుల్లితెరకు వెళ్లారు. పలు న్యూస్ ఛానల్లో విలేకరిగా పనిచేశారు. తేజతో గంటసేపు ఇంటర్వ్యూ అనుకొని వెళితే 2 గంటలకు పైగా చేశానని, అసలు అంతసేపు జనాలు చూస్తారా అనుకున్నానని టిఎన్ఆర్ ఓ సందర్భంలో చెప్పారు. నటుడిగాను టిఎన్ఆర్ మెప్పించారు. సుమంత్ హీరోగా బోని చిత్రంలో కనిపించేది కొద్దిసేపే అయినా మంచి పాత్ర పోషించారు. నేనే రాజు, నేనే మంత్రి, జార్జిరెడ్డి, సుబ్రహ్మణ్యంపురం, ఉమామహేశ్వర, ఉగ్ర రూపాస్య తదితర చిత్రాల్లో నటించారు. నటుడిగాను ఓవైపు చేస్తూనే దర్శకుడిగా తనదైన ముద్ర వేయాలని టిఎన్ఆర్ ఆశ. అందుకు తగినట్లుగానే మానవ విలువలతో పాటు ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని రూపొందిస్తానని టిఎన్ఆర్ అంటుండేవారు. దర్శకత్వం చేసినా ఇంటర్వ్యూ చేయడం ఆపనని చెప్పేవారు. తెలుగు ఇండస్ట్రీ చాలా మంచిదని, కొత్త వారికి ఎప్పుడు అవకాశాలు లభిస్తాయని అనేవారు.